ಆಲೂರಿ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ಐಪಿಸಿ ಸೆಕ್ಷನ್ ಭಾರ್ಯಾ ಬಂಧು. ಈ ಸಿನಿಮಾ 29th ರಿಲೀಸ್ ಆಗಬೋತುಂದಿ. ಈ ಸಿನಿಮಾ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಲೂರಿ ಸಾಂಬಶಿವರಾವ್ ಗಾರು, ಡೈರೆಕ್ಟರ್ ಗಾರು ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು, ರೆಟ್ಟೇರಿ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು, ಹೀರೋ ಶರತ್ ಚಂದ್ರ. ఇంకా హీరోయిన్ కొత్త ఈ సినిమాలో. ఈ సినిమాలో నేను ఒక పర్టికులర్ క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, మంచి రోల్. నా రోల్ ఏంటంటే రైటర్. నేను ఎప్పుడూ ఇంతవరకు చేయలేదు, ఒక డిఫరెంట్ రోల్ ఇది. రైటర్ కమ్ సైకాలజిస్ట్. నా క్యారెక్టర్ ఏంటంటే ఇందులో రైటర్ అండ్ సైకాలజిస్ట్. భార్యా బంధు వాళ్ళిద్దరి మధ్యన జరిగే ఒక ఘర్షణ, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక మిస్అండర్స్టాండింగ్, వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్లి చేసుకోవడం వెంటనే విడిపోవడం లైఫ్ కాదు, అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే ఒక బెస్ట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ నాది. ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్ అంటే సినిమా కూడా అలాగే ఉంటుంది. భార్యాభర్తలు అండ్ దాని గురించే కాకుండా లవ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది, లవ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. మంచి కామెడీ అండ్ లవ్ సబ్జెక్ట్ అది. సినిమా మొత్తం అసలు నవ్వుతూనే ఉండొచ్చు, అంత సీన్ బై సీన్ క్యాజువల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కెమెరామెన్ గారు వచ్చి పి శ్యామ్, చాలా బాగా సినిమా కెమెరామెన్ గారు బాగా చేశారు సినిమాలో. ఆయన వర్క్ చాలా బాగుంటుంది. పైగా సినిమాలో అందరూ చాలా అందంగా ఉంటాం, హీరో గారు కానీ, హీరోయిన్, నేను, అందరూ చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాలో సాంగ్స్ కూడా కమర్షియల్గా అన్ని సినిమాలో ఉన్నట్టుగా కాకుండా, రెగ్యులర్ సినిమాలో ఉన్నట్టు కాకుండా సిచ్యుయేషన్ సాంగ్స్ ఉంటుంది. ఇందులో నేను ఒక సాంగ్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు ఈ సినిమాలో సాంగ్ ఉందమ్మా అంటే, అంటే రైటర్ క్యారెక్టర్ సాంగ్ ఎలా ఉంటుంది సార్ అని అడిగాను. లేదు, ఇది సిచ్యుయేషన్ సాంగ్స్, పైగా చాలా మంచి సాంగ్ ఇది. డ్యాన్సులు గీన్సులు అంతా ఏముండీ, డ్యాన్స్ ఉంటుందా సార్? లేదు లేదు, అలాంటిది కాదు, సిచ్యుయేషన్ సాంగ్ అని. ఒక పెళ్ళి మంటపంలో అమ్మాయికి అబ్బాయికి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం, ఆ సాంగ్లోనే వస్తుంది మీనింగ్స్ అంతా. ఇన్ ఫ్యూచర్ మీరు ఎలా ఉండాలి, భార్యాభర్తలు అంటే ఎలా కలిసి ఉండాలి, ఈగోస్ లేకుండా ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ లైఫ్ ఉండాలి అనేది ఆ సాంగ్లో మీనింగ్ఫుల్గా ఉంటుంది. మంచి సాంగ్ అండి అది. ఇంకా హీరో హీరోయిన్కి ఒక డ్యూయెట్ సాంగ్ ఉంది, కలర్ఫుల్గా రిచ్ సాంగ్ అది. ఇంకా మంచి మంచి సాంగ్స్ అండి, అన్ని సిచ్యుయేషన్ సాంగ్స్. సినిమాలో అసలు సాంగ్ వినడానికే బోర్ కొట్టడం, చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. సో అంటే సినిమా చాలా బాగుంటుంది. సినిమా జనాలకి, ప్రేక్షకులకి ఒక కొత్త రకంగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అవుతుంది. బాగా ఆడుతుంది కూడా సినిమా. ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చొని ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అట్ ది సేమ్ టైం మంచి మెసేజ్. అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్స్ ఏదో పెళ్ళి అనేది ఒక కమిట్మెంట్, తర్వాత విడిపోవడం, నెక్స్ట్ ఏమి ఎలా లైఫ్ ఎలాగైనా గడిచేయచ్చు అనేది ఇప్పుడు ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. అలాంటి వాళ్ళకి ఎలా ఒక అడ్వైస్ లాగా ఈ సినిమాలో లైఫ్ అంటే ఇలాగ ఉండాలి, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి, ఎలా ఈగోస్ లేకుండా అండర్స్టాండింగ్తో ఉండాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ సినిమాలో చూపిస్తారండి. సో అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది, మంచి మెసేజ్. యంగ్ జనరేషన్స్కి భార్యాభర్తలు కలిసి ఎలా ఉండాలి అనే దానికి ఒక మంచి ఆదర్శనం. లేదండి, నేను అదే చెప్పాను కదా, నాది రైటర్ క్యారెక్టరు. భార్యాభర్తలు చాలామంది నా దగ్గరికి వచ్చి అడ్వైస్ అడుగుతుంటారు, ఇలా ఉంది, ఇలా నేను డివోర్స్ కదా, ఇందులో ఒక సైకాలజిస్ట్ కదా నేను, వాళ్ళ మైండ్ని ఎలా డిస్టర్బ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగ నేను అడ్వైస్ చేయడం అనమాట. ఇలా కాదు అంటే భార్య అంటే నువ్వు నీకు అంత లోకం అయిపోయిందా అని. అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా, ఫీమేల్ కూడా మనం అడ్వైస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అదే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, డౌరీ కేసు అదన్నీ ఇప్పుడు చట్టం ప్రకారంగా పెట్టారు, కానీ దాన్ని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు లేడీస్ కూడా. అందరూ మంచివాళ్ళని చెప్పలేను, అందులో మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఒక మంచి మెసేజ్. అలా ఏం సార్, డైరెక్టర్ గారు ఈ సినిమాలో
చాలా బాగా వర్క్ చేశారండి. నేను కూడా ఈ సినిమా చేసేప్పుడు కొంచెం ఆలోచించాను చేద్దామా వద్దానని, బట్ సినిమా చేసేప్పుడే అనిపించింది ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చేశారు. సినిమా చూసిన తర్వాత అవుట్ స్టాండింగ్, ఆయన ఒక యూత్ఫుల్ ఉన్న డైరెక్టర్ యంగ్ హీరో యంగ్ డైరెక్టర్స్ చేసినట్టుగా చేశారు. ఒక షార్ట్ బై షార్ట్ ఆల్మోస్ట్ చాలా బాగా చేశారు. అలాగే ఇందులో కెమెరామెన్ గారు కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ అన్ని టీమ్ వర్క్ కూడా చాలా ఉందండి. సో అంటే సినిమా చాలా బాగుంది, ఓవరాల్గా బాగా వచ్చింది సినిమా. అంటే మా ఆడవాళ్ళు ఒక్కరికే కాదు కదండి, దీంట్లో చాలామంది ఇలాంటి కేసుల్లో వచ్చి మా పురుషులు ఇరుక్కుపోయి వాళ్ళకి బయట వాళ్ళ కష్టాలు చెప్పుకోలేక ఎంతోమంది వాళ్ళు తప్పు చేయకుండా పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళని కూడా సేవ్ చేయాలి. 50% వాళ్ళ సైడ్ తప్పు ఉంటుంది, లేడీస్ వాళ్ళు కూడా ఫీమేల్ కూడా తప్పు ఉంటుంది. అలాంటివి మనం బయటకు చూపించాలి, వాళ్ళదేంటి వీళ్ళేంటి, న్యాయం చేయాలి, ఇద్దరికి న్యాయం చేసి తర్వాత పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలని న్యాయంగా ఇవ్వాలి. సో దానికోసం అలాగా ఒక అంటే ఇద్దరినే సేవ్ చేయండి అని. లేదండి అలాంటిది ఏమి లేదు, ఎందుకంటే లేడీస్కి ఎంత ఒక ప్రిఫరెన్స్ ఉందో మగవాళ్ళకి అలా ఇవ్వాలి అని. ఎందుకంటే ఒక్క సైడ్ ఆలోచించకూడదు, రెండు చేతులు టచ్ అయితేనే సౌండ్ వస్తుంది. సో అప్పుడు ఎక్కడో ఇద్దరు సైడ్ ఉంటుంది కదా, ఆ రాంగ్ ఏంటి, ఎవరు పక్కన ఎక్కువ ఉంటుంది అనేది ఆలోచించి వాళ్ళని దాన్ని బాగా కరెక్ట్ చూసుకుని తర్వాత మీరు పనిష్మెంట్ ఇవ్వండి లేదా ఇద్దరికి జడ్జ్మెంట్ ఇవ్వండి అని చెప్పడమే ఈ సినిమాలో మెసేజ్. కానీ వేరే అలాంటి కాంట్రవర్సీ అంతా ఏం రాదు. ఇందులో ఎంతసేపు ఉంటుందని, కొద్దిసేపే ఉంటుందండి, అంటే పర్వాలేదు సినిమాలో అంత మరీ చిన్న క్యారెక్టర్ ఏం కాదు, మంచి క్యారెక్టర్. బట్ సినిమా మొత్తానికి ఇది ఒక ముఖ్యమైన రోల్ అండి. ప్రొడ్యూసర్ అల్లూరి సాంబశివరావు గారు, నాకు కొత్త ఆయన ఈ సినిమా నేను ఫస్ట్ టైం కొత్త ప్రొడ్యూసర్ అని చెప్పినప్పుడు నేను కొంచెం ఆలోచించాను. కమిట్ అయిన తర్వాత చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఒక గౌరవం కానీ ఈ సినిమాలో రెస్పెక్ట్ కానీ నాకు ఏమాత్రం తక్కువ చేయలేదు. అందరూ ఆర్టిస్టులకి ఎవరికి వాళ్ళు అందరినీ చాలా బాగా ట్రీట్ చేశారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఉండాలి, ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. మామూలు కమర్షియల్ సినిమాలే కాదు కదా మనం చూడడం, మనకు జనాలకి మంచి మెసేజ్ ఇచ్చేది ఇలాంటి ధైర్యంగా మంచి సినిమాలు తీయాలి. అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. ఇలాంటి ప్రొడ్యూసర్స్ సినిమా ఆడి బాగుంటే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. హీరో నేను ఫస్ట్ టైం చూసిననే శరత్ని పెద్ద ఇన్స్పైర్ అవ్వలేదు. హీరోనా, ఓకే నార్మల్ హీరోలాగే ఉన్నారు, మామూలుగా ఉన్నారు అనుకున్నా. బట్ యాక్ట్ చేసేప్పుడు కలిసి చేసాం మేము, రెండు మూడు సీన్లు చేసాం ఈ సినిమాలో. డైలాగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేశారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే మంచి ఫ్యూచర్ ఉన్న హీరో అవుతారు. ఆన్ ది స్క్రీన్లో అయితే ఇంకా అసలు ఆన్ స్క్రీన్లో చాలా బాగున్నారు, టోటల్ డిఫరెంట్. ఈ అబ్బాయి ఈ సినిమాలో చేస్తున్నది అనిపిస్తుంది, అంత బాగా స్టైలిష్గా చాలా బాగున్నారండి. సో మంచి భవిష్యత్తు ఉంది ఆ అబ్బాయికి. హీరోయిన్ కూడా అండి, అమ్మాయి స్నేహ చాలా బాగా చేసింది. కొత్త అమ్మాయి చాలా, అదే చాలా సినిమాలు చేసినట్టు ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారనుకోండి, ఈ సినిమాలో అమ్మాయి పర్టికులర్గా ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసింది, బోల్డ్ క్యారెక్టర్ అమ్మాయిది కూడా. ఇందులో చాలా బాగా చేసింది. తెలుగులో ఇప్పుడు దిల్రాజు గారు ప్రొడక్షన్ వాళ్ళు సినిమా చేస్తున్నానండి, శ్రీనివాస్ కళ్యాణం చేస్తున్నాను. హలో హలో గురు ప్రేమ కోసం ఒక సినిమా చేస్తున్నాను. ఇంకొకటి హరే రామ హరే కృష్ణ అని ప్రకాష్ రాజు గారి పక్కన, అదొక మంచి సినిమా చేస్తున్నాను. అది కూడా మంచి కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానంద గారు అందరూ ఉన్నారు, వాళ్ళ కాంబినేషన్లో చేస్తున్నాను. సో మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది ఆలోచించాలండి, ఎందుకంటే పిల్లలు అక్కడ స్కూలు, మా వారేమో అక్కడ బిజినెస్, రాలేను అదొక పరిస్థితి అంతే. ఇది ఎప్పుడు నా పుట్టినిల్లే కదా, నేను ఎక్కువ వస్తుంటాను. మార్పు అంటే ట్రెండ్ మారింది, ఇప్పుడున్న సినిమాలు ట్రెండ్ మారింది. అప్పుడు ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ వచ్చేది, ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మాస్ సినిమాలు ఎక్కువైపోయాయి, యంగ్స్టర్స్ ఎక్కువ చూస్తున్నారు అలాంటి సినిమాలు. అంతే తప్ప పెద్ద ఏమి డిఫరెన్స్ ఏమి లేదండి. సార్ నైస్, ఇప్పుడు
ఇప్పుడు కూడా చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, మా ఎక్కువ మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి మన ప్రేక్షకులకి. బాగుందండి, డైరెక్టర్ గారు చూడడానికి ఇలా ఉన్నారు కానీ మంచి సినిమాలో బాగా వర్తున్నా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చేశారండి సినిమా, చాలా బాగా వచ్చింది సినిమా. ఆమణి గారి పాత్ర స్వాతి శ్రీపాద అనే పేరుతో ఉంటుంది. స్వాతి శ్రీపాద గారు నిజంగా సజీవ పాత్ర, ఆమె రచయిత, ప్రముఖ రచయిత. ఆవిడ రియల్ లైఫ్లో కూడా కౌన్సిలరే. ఆవిడతో భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడ్డవాళ్ళు కనుక ఆవిడ దగ్గరికి వెళ్తే ఒక గంట ఆవిడతో మాట్లాడితే ఈ ఘర్షణ మనకొద్దు, మనం సఖ్యతగా ఉందామనే ఫీలింగ్తో బయటికి వెళ్ళిపోతారన్నమాట. ఆవిడని తీసుకొని ఆ పాత్రను ఆ సినిమాలో పెట్టాలని శ్రీనివాస్, రెట్టడి శ్రీనివాస్ మా డైరెక్టర్ గారిని అడిగాను. కౌన్సిలర్, పూర్వకాలం భార్యాభర్తలు ఇబ్బందులతో ఏదైనా ఘర్షణలతో ఉంటే, సఖ్యతగా లేకుంటే ప్రతి ఇంట్లో ఉమ్మడి కుటుంబాల్లో బామ్మగారు కౌన్సిలర్గా ఉండేవారు, ఒక సైకాలజిస్ట్గా ఉండేది ఆవిడే. మంచి చెడు అన్ని అటు రెండు తరాలు రాబోయే తరాల గురించి కూడా చక్కగా వివరించి చెప్పగలిగి వాళ్ళని సఖ్యతగా ఉండేటట్టుగా, దాంపత్య జీవితం బాగుండేటట్టుగా చేయగలిగేవాళ్ళు. అంటే వాళ్లే కౌన్సిలర్లుగా ఉండేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. ఇప్పటి రోజుల్లో రచయితలు, అందులో కూడా ఫీమేల్ రచయితలు, రచయిత్రులు వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో స్త్రీలు ఏది చెప్తే అది నమ్ముతారు, కానీ మగవాడి ఇబ్బందుల గురించి చెప్పినప్పుడు ఎవరు వినిపించుకోరు. అయితే స్త్రీ రచయిత్రులే ఆ విషయాన్ని బాగా గ్రహించగలుగుతారు. అందుకని ఆమణి గారిని మేము ఆ పాత్రలో స్వాతి శ్రీపాద గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆవిడ గారు అంగీకరించారు నా పాత్రను మీ సినిమాలో పెట్టుకోండి అంటే ఆ పాత్ర పెట్టుకున్నాం. ఆవిడ చాలా మంచి రచయిత, పాత్రికేయులు కూడా ఆవిడ బుక్స్ చదవచ్చు మీరు, చాలా కవితలు రచనలు చేశారు ఆవిడ గారు. అది మన ఆవిడ ఇన్స్పైర్ పెట్టి ఈ పాత్రను మేము సృష్టించాము. ఎందుకంటే ఆవిడ రైటరు కమ్ సైకాలజిస్ట్ కూడా, ఆవిడ ఎన్నో ఆ క్యారెక్టర్ వేశారు ఆమణి గారు. అంతేగాక ఆవిడ ఎంతో సహృదయంతో చాలా మంచి ఈ సినిమాని సపోర్ట్ చేయాలని, ఆవిడకి సినిమా చూశారు సినిమా బాగా నచ్చింది, అలాగే ఆవిడ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఆవిడ ప్రసంగ లైఫ్ సినిమాకే లైఫ్, ఆ క్యారెక్టర్ నిజంగా రేపు చాలామందిని ఆలోచింపజేస్తాయి. అంతేగాక సినిమా కూడా అండి, సినిమాలో ఉన్న కంటెంట్ కానివ్వండి, ప్రజెంటేషను, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరికీ నచ్చే కనెక్ట్ అయిన క్యారెక్టర్ అండి. ఇదే సినిమాలో కంటెంట్ కూడా అలాంటిది. జనరల్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటారండి సినిమాల్లో, దానిలో దీనిలో ప్రాబ్లం ఉంటూనే దాన్ని లైటర్ వేనుగా, ఎంటర్టైనర్ వేలోనే బాగా ఎంటర్టైనింగ్గా ఉంటూ లవ్ ఫీల్, ఓ మంచి లవ్ స్టోరీ ఉంది. శరత్ చంద్ర, నేహ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు, ఒక లవ్ స్టోరీ రన్ చేస్తున్న ఒక ఫీల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశాము. అలాగే ప్రతి సాంగ్ సిచ్యుయేషన్గా ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్ కూడా ఉంటుంది, అంటే కొన్ని సజెషన్స్ ఈవెన్ గవర్నమెంట్కి కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా, అరే ఇలా చేస్తే బాగుంటుంది అనే కొన్ని సజెషన్స్ ఉన్నాయి. అది సినిమా చూస్తే కానీ మీకు అర్థమవుతుందండి. అట్ ది సేమ్ మంచి కంటెంటు అందరికి యూస్ఫుల్గా ఉండేలాగా, ఒక రకంగా చెప్పాలంటే ఇది భార్యాబంధు టైటిల్, ఇది ట్యాగ్ లైన్ అండి. ఇది మంచిగా ఫిమేల్కి ఇటు మేలు ఇద్దరిలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తూ చేసేది. నిజంగా చెప్పాలంటే ఇది మిస్యూజ్ అయ్యి ఏమవుతుందంటే కొందరు భర్తల పాలిటీ రాబందు అవుతుందండి. ఈ సెక్షన్ అనేది రాబందు అవుతుంది. సెక్షన్ ఏంటనేది ప్రస్తుతానికి చెప్పలేము, సినిమా చూసినప్పుడు బట్ ఏంటంటే హోల్ హార్టెడ్గా లేడీసు జెంట్స్ అందరికీ చాలా నచ్చే విధంగా ప్రాబ్లమ్స్ చూపిస్తూ లైటర్ వేన్లో చెప్తూ కొన్ని నిజాలుగా కొన్ని వాస్తవ సంఘటనలు వీటితో చేస్తూ ఒక ఎంటర్టైనింగ్గా బాగా మంచి సబ్జెక్ట్ అవుతారండి. నిజంగా ఆమణి గారు మాకు రావడం, ఆవిడ క్యారెక్టర్ చాలా కీ రోల్ ప్లే చేశారు. ఒక మంచి సాంగ్ ఉందండి, అది పెళ్లి సాంగ్. ఆమణి గారి సాంగ్ నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఒక టాప్ 5-6 సాంగ్స్లో ఒకటిగా ఉంటుందండి పెళ్లి సాంగ్. పెళ్లి పాట అంటే పెళ్లి పాటలు ఎన్నో మీరు చూసి ఉండొచ్చు, కానీ ఈ పెళ్లి పాట డెఫినెట్గా పాట అన్నిటి మీద ఒక 2-3 సినిమాల్లో సాంగ్లే కొంచెం ఒక టైప్గా కొంచెం పెళ్లి పాటని డిఫరెంట్గా డిజైన్ చేస్తారు. ఏది సినిమా పాట వినేసి ఏదో సరదాగా సెట్టింగ్లు బాగున్నాయి డ్రెస్సులు బాగున్నాయి అనేది కాదు, దానిలో ఉన్న కంటెంట్ పరంగా చూసుకుంటే వెరీ గుడ్ సాంగ్ అవుతుందండి. ఇండస్ట్రీ పుట్టిన తర్వాత టాప్ 5-6లో ఉండదగిన ఒక మంచి కంటెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సినిమాలో కానివ్వండి సాంగ్స్లో కానివ్వండి ప్రతి ఒక్క సాంగ్ సిచ్యుయేషన్లో అన్నీ ఉంటాయండి. రేపు సార్ ప్రొడ్యూసర్ గారు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారండి, 29వ తారీఖు
సినిమా మాత్రం అందరికీ నచ్చే విధంగా ఉంటుందండి. ఇది వన్ సైడెడ్గా ఉండదండి. ఎవరు దీని గురించి అపోహలు పెట్టుకోకర్లేదు, ఎవరు దీని గురించి కాంట్రవర్సీగా ఫీల్ అవ్వకర్లా. బట్ వెరీ గుడ్ ఫిల్మ్. జనరల్గా సెక్షన్లో ఎక్కువగా ఫిమేల్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది. దానికి రీజన్ అంటే సినిమా అంటే సినిమా చూస్తే ఇంకా ఈ సినిమా ఎందుకు తీశారు, దేనికి, మాకు అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుందండి అర్థమవుతుంది. చాలా మంచి సినిమా, 29th రిలీజ్ అవుతుందండి. సో మీరందరూ తెలుగు ప్రేక్షకులు కానీ, మీరు అందరూ ప్రెస్ మీట్ వాళ్ళు కానీ అందరూ ఈ సినిమాని ఆదరించాలి. మంచి సినిమా చేయాలండి, మంచి సినిమా అవ్వాలి. అవుతుంది మంచి సినిమా అవుతుంది. దానికి ఎంకరేజ్ మీరందరూ చేయాలండి.